watching you stand alone. All of my doubt suddenly. Hello? Yeah, yeah. నన్ను గప్ చెప్పాను వర్క్ యాక్చువల్లీ. అవును, హోల్డ్ ఫర్ ఎ సెకండ్. ఇది నాకు ఒక సింగిల్ చెప్పి. యా చెప్పండి. ఓకే ఓకే. వన్ పిస్తా అండ్ వన్ బటర్ స్కాచ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే ఆఫర్ ఉంది మ్యామ్. సింగిల్ ప్రైస్కి డబుల్ ఇస్తున్నాం కపుల్స్కి. ఓకే సరే ఇచ్చేయండి. ఓకే 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 బాయ్. నేను సింగిల్ చెప్పాను కదా. వ్యాలంటైన్స్ డే ఆఫర్ అని ఇది ఇచ్చారండి. అయితే ఇప్పుడు నేను నీతో షేర్ చేసుకోలేదు. ఫుడ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేనప్పుడు లైఫ్ ఎందుకు షేర్ చేసుకున్నారు? నీకు పెళ్లి ముందు చెప్పాను, పెళ్లి తర్వాత కూడా చెప్పాను, నేను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా నీకు. అయినా నా గురించి ఏం తెలుసా? నువ్వు నాతో పెళ్లి కొప్పుకున్నావు. మీరు నాకు చూడగానే నచ్చారు. చూడగానే కలిగేది అభిప్రాయం, ఇష్టం కాదు. అయినా ఒక మనిషి నచ్చాలంటే భావాలు, అభిప్రాయాలు, ఇష్టాలు, టోటల్గా తన క్యారెక్టర్ నచ్చాలి. అది నచ్చడం అంటే. ఈ పైపై నచ్చడాలు ఏంటి? అదంతా జీవితంతో కలిసి బ్రతకడానికి పనికిరావు. హలో సార్. సార్ సార్ ఓకే సార్ ఓకే ఓకే. మనకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉంటామా లేదో తెలియదు, కానీ మన మంటి ఇష్టం లేని వాళ్ళని చేసుకుంటే జీవితంలో ఒక్క క్షణం కూడా ఆనందంగా ఉండలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఆదిత్? ఆదిత్ లేడా? ఆదిత్య బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. హో ఓకే. మీరు చిత్ర కదా? మీరు విజయ్? యా. ఆదిత్య మీ గురించి చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ మీ గురించి కూడా నాకు అలాగే తెలుసు. ఓ ఓకే. నో నో నో, ఇట్స్ ఓకే, కూర్చోండి. ఆదిత్య మీకు ఎలా తెలుసు? యా, వి ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఎంతవరకు కలిసి చదువుకున్నాం? మరి మీకు? ఓ, మేము ఇంటర్లో కలిసి చదువుకున్నాం. ఓకే, మీరేం చేస్తుంటారు? అబ్బా, అడిగిందా? సారీ. అదేం లేదు, ప్రజెంట్ ఖాళీయే. ఖాళీ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? కొంచెం అలాంటిదే. అలాంటిదే అంటే? ఐ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్. సోల్జర్? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? హైరా. వస్తే రద్రును, మన వాళ్ళు వస్తున్నారు. 2 మినిట్స్. ఇప్పుడు వస్తాను. అలా ఉండాలరా బర్త్డే అంటే. బర్త్డే అంటేనే సెలబ్రేషన్స్.
పొద్దు నుంచి ఎంత కంగారపడిపోయినరా, ఎవరో కేక్ తెస్తారా, ఎవరు సెలబ్రేట్ చేస్తారా, ఆడు చూడండి ఎవడు తేకుండా ఊపుకుండా వస్తారా, మీరు తెచ్చారా, కేక్ చాలా బాగుంది తాగండి. అన్నా థ్యాంక్ యూ. పార్టీయా, కేక్ ఉందా, అయితే పార్టీ ఇస్తా, ఇప్పుడు వస్తానే. మంచి యాక్టివ్ పర్సన్ కదా ఆదిత్య. అవును, వాడితో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అవును, మీకు షోల్జర్ అవ్వండి ఎందుకు అనిపించింది? అదేదో తప్పులా అలా అడిగారేంటి? అలానే కాదు, ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సోల్జర్ అవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి, అంతకు మించి దేశం మీద చాలా అభిమానం ఉండాలి. ఏ, నీకు లేదా దేశం మీద అభిమానం? నా ఉద్దేశం అది కాదు, కానీ సోల్జర్ అవ్వాలంటే ఏదొక బలమైన ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. నాకు కూడా చాలా మంది ఉన్నారు చిత్ర, ఈ దేశం కోసం కుటుంబాన్ని వదిలి బోర్డర్లో పోరాడే ప్రతి ఒక్కరూ నాకు ఇన్స్పిరేషనే. మరి కుటుంబాన్ని వదిలి వెళితే బాధ అనిపించదా? బాధ అయినా బాధపడడానికి నాకు. ఎహే, ఇండియా ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీయరా, ఇంకెప్పటికీ డెవలప్ అవ్వదు. అవునరా, ఇంకో 100 ఇయర్స్ అయినా డెవలపింగ్ డెవలపింగ్. అవునరా, డెవలపింగే అయినా డెవలప్మెంట్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ రా. కరెక్టేరా, కానీ ఎంత టైం చెప్పలేడురా, ఈడే కాదు ఎవడో చెప్పలేడు. చెప్పలేనురా, అసలు ఇండియా అంటే ఏంట్రా? కంట్రీ. ఇండియా అంటే దేశం అది కాదురా, ఇండియా అంటే మనం. నువ్వు ఇండియా, వీడిండియా, మనందరం ఇండియా రా. మనందరి డెవలప్మెంట్లో ఇండియా డెవలప్మెంట్ ఉందిరా. ఇండియా బాగుపడలేదనే ముందు మనం ఒక మనిషిగా ఎంత డెవలప్ అయ్యామనేది ఇంపార్టెంట్ రా. మన దేశం కోసం ఏం కృషి చేసామనేది ఆలోచించాలరా. అయినా అంతా మనం చేస్తే పొలిటీషియన్స్ ఏం పీకర్రా, అయినా నేనేం డెవలప్ అవ్వాలి, చదువుకున్నా, జాబ్ చేస్తున్నా, ఇంకేం చేస్తాం? నువ్వు చదువుకున్నావు, నువ్వు ఎలా చదువుతావో తెలుసు, ఈ జాబ్ ఎలా సంపాదించావు అది కూడా తెలుసురా. వాట్, ఒక సబ్జెక్ట్ మీద కూడా అవగాహన లేని నువ్వు గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యావు. పిల్లలే దేశ భవిష్యత్తు అంటారు, అలాంటి పిల్లలకి పాఠాలు చెప్పేది నీ లాంటి వాడైతే ఇంకెప్పటికరా డెవలప్ అయ్యేది ఇండియా. విజయ్, మైండ్ యువర్ వర్డ్స్. అయినా నీలాంటి అన్నంతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అవన్నీ ఏం పట్టించుకోవద్దు. యూఆర్ రైట్ దో, ఇట్స్ ఓకే, ఐ జస్ట్ క్యారీడ్ అవే. లెట్స్ బి ఫ్రెండ్స్. నా మీ నంబర్ 98481. ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తాను. నా దాంట్లో మీ నంబర్ సేవ్ చేసుకున్నాను. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. నన్ను డ్రాప్ చేయమంటారా? లేదు, బైక్ ఉంది, నేను వెళ్తాను. ఓకే, బాయ్ ఆదిత్య. బాయ్ అయితే రా. ఇప్పుడు అది కాదురా, నేను వచ్చుకోనండి. ఎక్కడన్నా? అబ్బా, ఇక్కడే ఉన్నాడు. ఏం చేస్తున్నా? ఒక్కరాగు మావరకెళ్తున్నాడు. రే, ఎరా ఎక్కడెళ్తున్నావు పొద్దు పొద్దున్నే? బయటికి వెళ్తున్నాను రా. బయటికి? వ్యాలంటైన్ రోజు బయటికి వెళ్తున్నాం. ఏ అమ్మాయి కోసం? అమ్మాయి కోసం కాదురా. నిజం చెప్పరా? నిజం రా. అమ్మాయి కోసం కాదు. కాదు కాదు కాదురా. సర్లే, అమ్మాయి కోసం అయితే ఇలాంటి బట్టలు వింటాం అనుకున్నాను. కాదు కదా, సరే వెళ్ళు. హలో, అవును వ్యాలంటైన్స్ అంట కదా, నా గిఫ్ట్ ఏది? ఈ
వీడేంటి ఎలా అన్నాడు, డ్రెస్ బాగలేదా? ఇంతకీ తన బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? అంత బాగుంటుంది, ఎవరో ప్రపోజ్ చేయకుండానే ఉంటారా? నో ఛాన్స్. నాకు తెలిసి చాలామంది ప్రపోజ్ చేసి ఉంటారు. ఏంటి ఇంతలా ఆలోచిస్తున్నాను? వామ్మో, ఈ మాయ రోగం నాకు కూడా అంటుకున్నట్టుంది. ఏం మాయ రోగం? ఓ అదా, అదేం లేదు, ఈ మధ్య ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను అంతే. రండి కూర్చుందాం. ఇంకేంటి? మీరే చెప్పాలి. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట కదా. ఛా, నేను సండే అనుకున్నానులే. మరి మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అది కాదు, కానీ ఈరోజు వ్యాలంటైన్స్ డే నీకు తెలుసు. ఒక అమ్మాయిని కలవడానికి వచ్చినప్పుడు అట్లీస్ట్ గిఫ్ట్ తీసుకురావాలని తెలీదా? అంటే తెలుసు, అంటే మళ్ళీ నువ్వు ఏమనుకుంటావో అని తీసుకురాలేదు. ఛా, తీసుకురాకపోతే ఏమనుకోనా? వావ్, డైరీ మిల్క్ నాకు చాలా ఇష్టం. మరి నేనంటే? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సో మచ్. అలా వెళ్ళిపోకు, ఏదో చెప్పు. ఇక్కడ దిగుతున్నాను చూడు, ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా ముందరికి వెళ్తే వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. సరే సరే, ఇక్కడ ఎవరు లేక దిగుదాం. సరే ఫాస్ట్గా రా.
ముందరికెళ్ళు ముందరికెళ్ళు ముందరికెళ్ళు, వెనకలు కూడా చూసుకో నువ్వు, లేకపోతే ఎవడ కూడా చేసేస్తాడు. సరే అలా ఆడతావేంటి, సరిగ్గా ఆడు. ఎలా ఆడాలో తెలుసు. నీ వల్లకేం ముందుకెళ్ళట్లేదు. బుల్లెట్స్ అన్నీ వచ్చినాయి, బుల్లెట్స్ తీసుకోవాలి కదా. పబ్జీ అక్కడికి వెళ్ళి. అరే కొంచెం సాయం చేయొచ్చు కదరా. ఏ ఫాస్ట్గా రా. సరే మేము ఆడుకోండి, నేను వెళ్తాను. ఎక్కడికి? మీరు ఆడుకుంటున్నారు కదా, ఆడుకోండి, నేను వెళ్తాను. యాగు, చికెన్ తినేసెల్దు కానీ. చికెనా తెచ్చారా? ఏమైనా చికెన్ డినర్ వస్తుంది, తినేసెల్దు కానీ. చే నాకు ఈ మధ్య చాలా డౌట్లు వస్తున్నారా. డౌటా? ఎప్పుడో పండగకి పబ్బానికి వచ్చే చిత్ర ఈ మధ్య రోజు నా కోసం ఎందుకు వస్తుందో తెలుసా? అవును నిజమే. తెలుసా? ఏం తెలుసురా? అంటే అది తను నేను. తను నువ్వు? నేను తను. నువ్వు తను? చెప్పండి. ఇది ఎప్పుడు నుంచిరా? నా చెప్పలేదు. చూడు చూడు, స్టార్ట్ అయిపోయింది. ఆడదాం మాడుతున్నారా? అలాగే చికెన్ డిన్నర్ కొడదాం. రే అటు కాదు, ఇటు ఇటు గణించుకో, పోతా లేకపోతే. వెళ్ళిపోతున్నప్పుడు క్లీన్ చేయాలండి. లవ్ అంటే నీ మాటల్లే మత్తు సూదిలాగా దింపి గుండెల్లో ప్రేమ బాణమే దొగుచ్చి చేరినావే, నన్ను వలచినావే చలి. హో నీ కళ్ళల్లో కాంతులేవో నాకు చూపి హృదయాన్నే ప్రేమ బాటలో చేర్చి తలచినావే, మనసు మార్చినావే సఖే. నీ మాటే నన్ను చేరినదా, నా మనసే నన్ను వదిలినదా, నిన్ను చేరి నీలోనే దాగున్నదా. ఏదోలాగా ఉంది ఈ లోకం, ఈ లోకం నువ్వే నాతో ఉన్నాయి నిమిషం. ప్రేమే నాలో పొంగనే సార్, ప్రేమే నాలో పొంగనే సార్. తలిచే మనసే ఇక మధురం, తలిచే మనసే ఇక మధురం, మనసే ఇక మధురం. ఎవరితో చాట్ చేస్తున్నావు? నీతోనే. నాకు తెలుసులే, ఆదిత్య ఐడి అక్కడ. బయటకెళ్ళు. ఎందుకు? బయటకెళ్ళు. ఆగు, నేను ఇప్పుడే మళ్ళీ అక్కడికి. మాట విందా అసలు? ఏం చేసావు? లైట్ ఆఫ్ చేసేసాను. వాడికి భయం కదా. చాలే, నువ్వు ఎక్కువ ఎక్సైట్ అవ్వకు. ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఏంటి? ఇంటికి. ఇంటికి ఎందుకు? ఇంటికి ఎందుకా? అదే ఇప్పుడు ఎందుకా అని. నేనేం చంటి కూర్చుని కాదు, కండిషన్స్ అప్లై అని చెప్పి జాబ్ అప్లై చేసేటప్పుడు పర్మిషన్ ఇచ్చారు నాన్న.
కండిషన్స్ నైట్ షిఫ్ట్ చేయకూడదని చెప్పి, సాటర్డే సండే హాలిడేస్ ఉండాలని చెప్పి, పెళ్ళిళ్ళకి ఎగ్గొట్టకూడదని చెప్పి, అన్నిటికన్నా మించి 1 ఇయర్ లోపు పెళ్లి చేసుకోవాలని. పిల్ల పెళ్ళే ఏం చేసుకోవా ఏంటి అంటే చేసుకోనని కాదు, నీ వాళ్ళకం చేస్తుంటే ఎవరినో గోకుతున్నట్టు అనిపిస్తుంది. నాకు నాకంత సీన్ లేదులే. నీ ముఖానికి అంత సీన్ లేదని నాకు కూడా తెలుసులే. సరే ఇంతకీ చెప్పు, నన్ను చేసుకుంటావా లేదా? నువ్వు చేసుకోనంటే చెప్పు, వేరే వారు ఏమైనా చూసుకుంటాను. నీకు విషయం చెప్పనా? ఏంటి? నీ మొహానికి కూడా అంత సీన్ లేదు. మా ముఖానికి లేదులే, మా డాడీకి చాలా ఉంది. బాబు నచ్చి మాట్లాడితే, లేకపోతే లేకపోతే ఎక్స్ప్రెషన్ పెట్టడం రాట్లా, సాడమో చేసుకో. అయ్యో అలా కాచిత్ర, ఇప్పుడు నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడాననుకో, ఆయన రిజెక్ట్ చేయడానికి 100 కారణాలు ఉంటాయి. అదే నేను ఆర్మీలో జాయిన్ అయ్యానికి వచ్చి అడిగాననుకో, నా అల్లుడు ఆర్మీలో ఉండడం గర్వంగా ఫీల్ అవుతాడు. ఎలాగో నేను సెటిల్ అయిపోయాను కాబట్టి నేను నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ధైర్యంగా ఒప్పుకుంటాడు. ప్లీజ్ వెయిట్ ఫర్ 6 మంత్స్. అంతే అంటావా? 6 మంత్స్. చేస్తుంటాడు అబ్బాయి? ఏం చేస్తుంటాడని అడుగుతున్నాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు నాన్న. ఏం జాబు? ఆర్మీలో ఉద్యోగం. అయితే అతను మర్చిపో. కానీ బాగా సెటిల్ అవుతాడు నాన్న. నేను ఆలోచిస్తుంది జాబ్ సెక్యూరిటీ గురించి కాదమ్మా, లైఫ్ సెక్యూరిటీ గురించి. ఇప్పుడు ఈ సంబంధం తెచ్చింది కూడా 100,000 రూపాయలు జీతం అని కాదు, ఇప్పుడు నీ పక్కనే ఉండి చూసుకుంటాడని. అలా అతను చూసుకుంటాడా? ఆర్మీ కాకుండా వేరే ఏదైనా జాబ్ చేస్తానంటే చెప్పు, ఆ జాబ్ వచ్చే వరకు టైం ఇస్తా. లేదంటే నేను చెప్పినట్టు ఈ పెళ్లి కొప్పుకో. అసలు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం మాట్లాడలేను విజయ్, రేపు కలుద్దాం. ఇప్పుడు ఏమైంది? చెప్పాను కదా ఇప్పుడు ఏం మాట్లాడలేను, మా డాడీ చూస్తున్నారు. హాయ్ చిత్ర. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నా? నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? ఏమన్నా ప్రాబ్లమా? బాగా అర్థం చేసుకున్నావు. నా ప్రాబ్లం ఏంటి కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నీ మనసులో ఏదో ఉంటే నాకెలా అర్థమవుతుంది చిత్ర? ఇట్స్ ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ. నాకు మాజే చూస్తున్నారు విజయ్. అంతే కదా, అదంతా నేను చూసుకుంటాను. ఎలాగో ఒక 6 మంత్స్లో నేను సోల్జర్. ఇదేనా ప్రాబ్లం విజయ్? ఒక అమ్మాయి పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారో నీకు అర్థం కావట్లేదు. ఏమైంది? దేశం అంటే ఇష్టమా అంటే అందరూ ఇష్టమనే అంటారు. దేశం కోసం చచ్చిపోతావా అంటే అందరూ చచ్చిపోతాననే అంటారు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, కానీ నువ్వు దేశం కోసం ఎంత దూరమైనా వెళ్తావు. నీళ్ళు నాకు నచ్చదు అదే విజయ్. నా ప్రాబ్లం కూడా అదే. అదే ఇష్టం, అదే ప్రాబ్లం. చాలా బాగా చెప్పావు చిత్ర. అయినా మన ఇద్దరం ప్రేమించుకున్నాం, ఇంతకన్నా ఏం కావాలో చిత్ర మన హ్యాపీగా ఉండడానికి? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు విజయ్. ప్రాక్టికల్గానా? మన ఇద్దరం ప్రేమించుకున్నాం, ప్రేమించుకున్నప్పుడు తెలీదా? నేను ఇప్పటికీ నువ్వు అంటే ఇష్టమని చెప్తున్నాను, నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను, ప్రేమతోనే అడుగుతున్నాను. నువ్వు సోల్జరే ఇక్కడికి వెళ్తే నేను రోజు ఇక్కడ నీకేమవుతుందని భయంతో బ్రతకాలి, అది నా వల్లే కాదు విజయ్. నో చిత్ర, యు ఆర్ లైయింగ్. ఈ పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఇలా మాట్లాడుతావు. కరెక్ట్గా మాట్లాడు విజయ్. మా పేరెంట్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి? అయితే ఇప్పుడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా? ఇప్పుడేంటి, నీకోసం నేను సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి నేను పెళ్లి చేసుకుని నీ పక్క క్యాబిన్లో కూర్చొని కీబోర్డ్ నొక్కాలా? అవును, మన ప్రేమ కోసం అమాత్రం చేయలేవా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు చిత్ర. ఒక్కటి గుర్తుపెట్టుకో చిత్ర, నిజమే నేను అనాథనే,
కానీ నీతో ఉంటే నేను ఎప్పుడూ అన్నదని అనుకోలేదు. నీకంటే ముందు నా దేశమే నా కుటుంబం అనుకున్నా. నువ్వు ఎలా అయితే నీ కుటుంబాన్ని వదిలి రాలేవో నేను కూడా అంతే. ఒక్కసారి మీ నాన్నతో మాట్లాడతా. మాట్లాడరు విజయ్, కారణం వేరే వాళ్ళు. వాళ్ళ మాటల్లో నాన్నకు కనిపించేది 100,000 రూపాయల జీతం, కష్టం వచ్చినప్పుడు పక్కనే ఉండి చూసుకునే అబ్బాయి. నువ్వు ఇక్కడ ఏసి చెప్తే నేను ఎక్కడనో చెప్తాను. నువ్వు ఇక్కడ నో చెప్తే ఏసి చెప్తా. నో. త్వరగా ఇప్పటికే లేట్ అయిపోయింది. కంగ్రాట్స్ రా, ఎలా అయితేనే మొత్తాన్ని వెళ్ళటరు జాబ్ కొట్టి. అయిపోయావే, వాడితో వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు చిత్ర తలదించుకుంటావు? నువ్వు తలదించుకున్నంత తప్పేం చేయలేదు. 4 మాటలంటే కనీసం 1 మాట కూడా చెప్పకుండా వచ్చేసావు. ఇదే నష్టం అంటే? ప్రతిసారి ప్రేమగా ఉండట్లేదు ప్రేమగా ఉండట్లేదు అంటావు నాతో. అప్పుడే చెప్పాను నీకు పెళ్లి చూపుల్లో అర్చన్ ప్రేమిస్తున్నానని. అంటే అర్థం నిన్ను ప్రేమించలేనని. అర్థం చేసుకుని పెళ్ళి ఆపేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఆపలేకపోయావు. నీ కారణాలు నీకు ఉండొచ్చు, నా కారణాలు నాకున్నాయి. పేరెంట్స్ని ఒప్పించే ధైర్యం లేక, నొప్పించడం ఇష్టం లేక. కానీ మీ నాన్నగారితో 1 మాట చెప్పాల్సింది, వీడంటే ఇష్టం లేదని. ఆ 1 మాట విలువ ఇంతమంది జీవితాలు. కనీసం నేను ఎప్పుడైనా చెప్పాను, నువ్వు అప్పుడు కూడా చెప్పలేదు. చెప్పుంటే ఏదైనా చేసేవాళ్ళమేమో. 1 మాట గుర్తుపెట్టుకో చిత్ర, ప్రేమంటే 2 మనసులు కలవటం మాత్రమే, పెళ్ళంటే 2 జీవితాలు కలవడం. నువ్వు అడిగావని నీ మీద ప్రేమ రమ్మంటే రాదు, రాకపోవచ్చు కూడా. అయినా ఆఫ్టర్ ఆల్ లైఫే కదా, వచ్చినా రావచ్చేమో. వచ్చి కారికు రా. తెలుసు కదా సోల్జర్ అవ్వాలన్నది నా గోల్ అని. తెలిసి లవ్ చేసావు, ఇప్పుడు ఏమైందని ఎలా మాట్లాడుతున్నా? ఏ వదిలించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ సంబంధం తెచ్చింది కూడా 100,000 రూపాయల జీతం అని కాదు, ఇప్పుడు నీ పక్కనే ఉండి చూసుకుంటాడని. అలా అతను చూసుకుంటాడా? నేను ఇప్పటికీ నువ్వు అంటే ఇష్టమని చెప్తున్నాను, నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను, ప్రేమతోనే అడుగుతున్నాను. నువ్వు సోల్జర్ ఎక్కడికి వెళ్తే నేను రోజు ఇక్కడ నీకేమవుతుందని భయంతో బ్రతకాలి. అది నా వల్ల కాదు విజయ్.